हाय हेलो नमस्ते गाइस वेलकम टू माय चैनल वीडियो एंटे कुकिंग वीडियो अंडी एंटे अभी नेनु डिश चेयबोतुन्नानु ब्रोकली तो अदे ब्रोकली तो आम्लेट चेस्तुन्नानु అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను అంతకంటే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు అందరూ మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తానండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను బ్రోకలీ తీసుకున్నాను బ్రోకలీ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది బ్రోకోలీ ఆమ్లెట్ కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి అంటే ఈజీగా బాయిల్ అవుతుందన్నమాట అంటే ఇంత చిన్నగా కట్ చేసుకోవాలండి చాలా ఫైన్ గా కట్ చేసుకోవాలి చాలా ఫైన్ గా కట్ చేసుకుంటేనే మనకి ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలాగే మొత్తం అంతా కూడా ఇంతే ఫైన్ గా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది పెద్దగా కట్ చేస్తే బాగుండదు ఇలా చిన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ లేకపోయినా నార్మల్ ఆనియన్ అయినా యూస్ చేయొచ్చు బట్ నేను స్ప్రింగ్ ఆనియన్ ఉంది కాబట్టి నేను అదే వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అది మెంతి అండి మెంతాకు మెంతాకు కూడా నేను వేస్తున్నాను మెంతాకు కూడా మొత్తం చిన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ మిర్చి మిర్చి కూడా నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను అంటే ఇందులో నేను స్పైసెస్ ఏం యూస్ చేయట్లేదు మొత్తం గ్రీన్ లీవ్స్ మిర్చి బ్రోకలీ వాడుతున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడని ఎగ్స్ అంటే నేను 4 eggs తీసుకున్నాను 4 eggs తీసుకున్నాను 4 eggs తీసుకొని దాన్ని బాగా కలపాలి బాగా బీట్ చేయాలన్నట్టు మొత్తం మిక్స్ అవ్వాలి మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని మనం ఏమైతే కట్ చేసుకున్నామో అవన్నీ వేసుకోవాలి అవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బ్రోకలీ వేసాను బ్రోకలీ కూడా వేసి బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టాలి పాన్ కొంచెం హీట్ అయ్యాక నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇది ఏదైతే మనం మిక్స్ చేసామో ఆ మిక్చర్ని మొత్తం పాన్లో వేసుకోవాలి పాన్లో వేసుకొని మొత్తం ఈక్వల్గా ఆమ్లెట్ లాగా చేసేసుకొని మూత పెట్టాలి అండి ఎందుకంటే బ్రోకలీ కాబట్టి అది ఉడకాలంటే మూత పెట్టాలి మూత పెట్టి ఒక 5 minutes ఉంచాలి తర్వాత మూత తీసి చూస్తే అది ఇలా ఉందండి కింద అంతా బాగా మంచిగా రోస్ట్ అయింది ఇప్పుడు దీన్ని నెక్స్ట్ తిప్పాలన్నట్టు తిప్పడం కోసం నేను ఇంకో పాన్ యూజ్ చేశాను అది బ్రేక్ అవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి బ్యాక్ సైడ్ కూడా మొత్తం రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి స్పైసెస్ అసలు ఏం వాడలేదు నేను చూడండి లోపల కూడా బాయిల్ అయింది అసలు ఒక పీస్ తింటేనే చాలా హెవీగా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బై ఫ్రెండ్స్